హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఒక మంచి బిజినెస్ ఐడియా చెప్పబోతున్నాను. సో ఈ బిజినెస్లోని మనకి మనీతో పాటు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా దక్కుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేసి ఎందుకు నచ్చిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బిజినెస్ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఏ ఇంట్లోనైనా సరే షుగర్ బీపీ పేషెంట్లు లేని ఇల్లే లేదు. వీళ్ళ కోసం ప్రత్యేకమైన డైట్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఇంట్లో ఆడవారికి వాళ్ళ కోసం ఒక వంట, వీళ్ళ కోసం ప్రత్యేకమైన వంట చేయవలసి ఉంటుంది. సో దీనివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాకుండా ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కావాల్సిన డైట్ని ప్రిపేర్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ పర్టికులర్ ప్రాబ్లమే మన బిజినెస్ యొక్క ప్లాన్ అన్నమాట. అయితే ఫస్ట్ మనం ఏంటంటే ఎన్ని రకాల డైట్స్ మెయింటైన్ చేస్తారో మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది మొలకలు తింటారు, కొంతమంది చపాతీ జొన్న రొట్టెలు తింటారు, కొంతమంది అంబలి రాగి సంకటి తింటారు, ఇంకొంతమంది ఏంటంటే బ్రౌన్ రైస్ అంటే ధాన్యం బియ్యం తింటారు, దాంతో పులగం చేసుకొని తింటారు, కొంతమంది చిరుధాన్యాలు తింటారు. సో ఆరోగ్యపరంగా ఏ రకమైన డైట్లు ఫాలో అవుతున్నా సరే దాన్ని మనం ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. సో వీళ్ళకి ఈ ఐటమ్స్ అన్ని ప్రత్యేకించి బయట దొరకవు. సో ఈ ప్రాబ్లమ్నే మనం క్లియర్ చేసి మనం ఒక బిజినెస్ ప్లాట్ఫామ్ని బిల్డ్ చేస్తామన్నమాట. అయితే కళ్ళు మూసుకొని లక్షల లక్షలు డబ్బులు పెట్టి బిజినెస్ చేసే బదులు ఆ బిజినెస్ గురించి ఒక సర్వే చేసుకొని మొదలు పెడితే మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. సో ఆ సర్వే ఎలా చేయాలి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఈ బిజినెస్ చేద్దాం అనుకుని అనుకోండి, ఫస్ట్ మా ఇంట్లో నేను సర్వే మొదలెడుతున్నాను. అంటే ఇప్పుడు మా నాన్నగారు షుగర్ బీపీ ఉంది. సో అతను ఏంటంటే మార్నింగ్ అంబలు తాగుతారు, మధ్యాహ్నం పూట ఏంటంటే బ్రౌన్ రైస్ తింటారు, దాని కర్రీస్ కాకరకాయ అంటే షుగర్ లెవెల్స్ తగ్గించే ఐటమ్స్ వాడుతారనమాట, ఇంకా రాత్రిపూట ఏంటంటే పుల్కాలు రెండు తింటారనమాట. సో ఇది అతని డైట్ ప్లాన్, అలాగే మా మమ్మీకి కూడా. సో ఈ విధంగా చేసిన తర్వాత నా ఫ్రెండ్స్ సర్కిల్లోని ఈ ప్రాబ్లమ్స్ ఎవరెవరికి ఉన్నాయి, ఎవరెవరు ప్రత్యేకమైన డైట్ ఒబేసిటీకి కానీ ఈ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ మెయింటైన్ చేస్తున్నారో చూసుకుంటాను అనమాట. సో ఇలా నేను మొత్తం ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా కలెక్ట్ చేసుకుంటా. ఇంకా మా వీధిలో, కాలనీలో, అపార్ట్మెంట్లో నాకు తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమైనా ప్రత్యేకమైన డైట్ వాడుతుండ్రా తెలుసుకుంటా. సో ఈ డైట్ అంతా ఒక లిస్ట్ అవుట్ చేసుకొని ప్రాస్పెక్ట్ తయారు చేసుకుంటాం అనమాట. సో ఇలా తయారైన తర్వాత మనకి అందులో మనం లెక్క పెట్టుకుంటే 2-3 రకాల డైట్సే ఉంటాయి, పెద్దగా ఏమీ ఉండవు. ఓకేనా, మనం ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరీ వెరైటీ డైట్లు ఎవరు చేయరు. వీళ్ళందరికీ ఏంటంటే ఈ ఫుడ్ని తయారు చేసి టైంకి నీట్గా డోర్ డెలివరీ చేస్తామన్నమాట. ఇదే మన బిజినెస్ ప్లాన్. సో చాలామంది ఎంత డబ్బున్నా సరే పనిచేసే వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మనం టైంకి నీట్గా డోర్ డెలివరీ చేస్తే వాళ్ళకి అంతకన్నా ఇంకేమీ అవసరం ఉండదు. అయితే ఇప్పుడు మెయిన్ ప్రాఫిట్ విషయానికి వస్తే మనకి అయ్యే ఖర్చు మీద 30% ఎక్స్ట్రా వేసుకుంటే మనకు ఒక ఇన్కమ్ సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం 50 డోర్స్కి ఆర్డర్స్ తీసుకున్నాం అనుకోండి, ఒక్కొక్క డోర్కి 50 రూపాయలు చొప్పున బిల్ అయితే టోటల్గా 2,500 రూపాయలు అవుతుంది. సో మనకు అయ్యే ఖర్చు ఇందులో 1,000 రూపాయలు మాత్రమే అవుతుంది, మిగిలిన 1,500 అనేది మనకి ప్రాఫిట్ కింద మిగులుతుంది. ఈ బిజినెస్లో తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే నీట్నెస్ ఉండాలి, టైంకి డెలివరీ చేయాలి. స్టార్టింగ్ 1 మంత్ గట్టిగా కష్టపడితే అక్కడి నుంచి మౌత్ పబ్లిసిటీ ద్వారా మనకి ఆర్డర్స్ ఇంకా పెరుగుతాయి. సో మీరు స్టాఫ్, ఎక్స్ట్రా కుక్ని కూడా వేసుకొని బిజినెస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫుడ్ ప్యాకింగ్ చేసే కవర్స్ పైన ఆల్రెడీ మీ మొబైల్ నెంబరు, మీ పేరు, అడ్రస్సు, మీ సర్వీసెస్ అన్నీ ప్రింట్ చేసి ఉంటే పబ్లిసిటీకి అయ్యే ఖర్చు మీకు కొంచెం మిగులుతుంది. వంటలు బాగా వచ్చిన ఫ్రెండ్స్ కానీ కుక్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని బిజినెస్ పార్ట్నర్గా చేసుకుంటే మనం లాంగ్ టర్మ్ ఈ బిజినెస్ బాగా రన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, డైట్ ప్లాన్స్ని కలెక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన టైంకి ఆ ఫుడ్ని కరెక్ట్గా అందించి మనం ఇన్కమ్ సంపాదించుకోవడం. సో ఇందులో వాళ్ళ హెల్త్ కాపాడే విషయంలో మనం హెల్ప్ చేస్తున్నాం. సో వాళ్ళ డైట్ కూడా మనం ఇస్తున్నాం. సో ఈ విధంగా మనకి బిజినెస్ అవుతుంది, సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేసి షేర్ చేయండి. అంతేకాక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.